దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమునిచ్చెదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తుడైన అబ్రహాము తన దాసి అయిన ఐగుప్తీరాలకు హాగరు తన యొద్ద నుండి పంపించి వేసినప్పుడు ఆమె తన కుమారుడైన ఇష్మాయేలును తీసుకుని బెయర్షెబా అరణ్యములో తిరుగుచు వారు తెచ్చుకున్న ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణి పడవేసి ఆ పిల్లవాణి చావు చూడలేను అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుచుచు యెహోవా దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారి మొర్ర ఆలకించి వారి కొరకు తన దూతను పంపి వారున్న చోట నీటి ఓటను ఉబక చేసి వారి తప్పికను తీర్చి వారిని గొప్ప జనముగా చేసేదనని చెప్పి వారికి వాగ్దానమును చేశారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఒక అన్యురాలి మొర్ర ఆలకించి వారి పక్షమందు న్యాయమును జరిగించిన చూచుచున్న న్యాయాధిపతి అయిన యెహోవా దేవుడు నేడు ఆయన పిల్లలుగా మనం ఆయనకు మొర్ర పెట్టగా మన మొర్ర ఆలకించడా? నిశ్చయముగా మన దేవుడు మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర ఆలకించి మనకు సమీపముగా ఉండి ఆయన మనలను కరుణిస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేక మనమాయన సహాయము కొరకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మన శ్రమలో మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి మనము గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తారు. మనము దీనదశలో ఉన్నప్పుడు మనకు ఆప్తులైన వారందరూ మనలను విడిచినను యెహోవా మనలను చేరదీస్తారు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు కనుక విడువక ఎడబాయక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుతున్నారు. ఆయనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నారు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన తన ప్రజలను ఆయన పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను మాన్పువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగినవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన తన ప్రజల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేయువాడు. మన చుట్టూ ప్రతికూల పరిస్థితుల వల్ల మన కాలు జారనని మనము అనుకొనుచుండగా ఆయన కృపచేత మనలను బలపరిచి మన అంతరంగములు విచారములు హెచ్చుగా ఉండగా ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తారు. మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును కలుగు చేస్తారు. దేవుడు మన మొర్ర ఆలకించాలంటే మొదటిగా హృదయశుద్ధిని కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ప్రేమించువాడు. ఆయన ప్రజలుగా మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన దేవుడు హృదయ అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మొర్ర ఆలకించరు. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడును, తన పాపములకు
ప్రాయశ్చిత్తము నొందిన వాడును, యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడును ధన్యుడు. రెండవదిగా, దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవించాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన మనం ఉన్నను మన యథార్థతను విడవకూడదు. నిజాయితీగా భక్తిని చేయాలి. అట్టి హృదయము కలిగిన వారిని ఆయన బలపరిచి రెండంతలు అధికమైన ఆశీర్వాదములు వారికి దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీకు మొర్ర పెట్టగా మీరు మా మొర్ర ఆలకించి మాకు ఉత్తరమునిచ్చి మేమున్న శ్రమలో నుంచి మీరు మమ్మను విడిపించి గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.